నమస్తే వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల వేడి పెరుగుతూనే ఉంది ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది దీంతో అన్ని పార్టీలు సమరం ఇప్పటి నుంచే మొదలు పెట్టాయి అటు జనసేన ఇటు టీడీపీ నేతలు ఏపీ సర్కార్ పనితీరును దుయ్యబడుతున్నాయి ప్రభుత్వ పనితీరుపై వైఫల్యాలపై గట్టిగా నిలదీస్తున్నాయి విపక్షాలు ఇక వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి బాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే నిలువరించాలని జగన్ సర్కార్ భావిస్తోంది బాబును అక్కడ ఓడించగలిగితే రాష్ట్రం మొత్తంపై టీడీపీని సులభంగా ఓడించవచ్చని సీఎం అనుకుంటున్నారు దీనికి ప్రతి వ్యూహంగా రాయలసీమ మొత్తం మీద ఎక్కువ నియోజకవర్గాలను గెలుచుకుని వైసీపీకి చెక్ పెట్టాలని చంద్రబాబు స్కెచ్ ఈ నేపథ్యంలో కుప్పంలో తనను ఓడించేందుకు ప్రయత్నిస్తోన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై బాబు దృష్టి సారించారు మంత్రి పెద్దిరెడ్డిని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు తిరుపతికి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి బిఎన్ సుధాకర్ రెడ్డికి పుంగనూరు నియోజకవర్గానికి పరిశీల బాధ్యతలు కట్టబెట్టారు అలాగే మరో నియోజకవర్గమైన పీలేరుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురా సుధాకర్ రెడ్డిని నియమించారు అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలతో వీరు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఇక పుంగనూరు నియోజకవర్గానికి చల్ల రామచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉండగా పీలేరు నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు పుంగనూరు పీలేరులో ఎలాగైనా విజయం సాధించాలని అందుకుగాను ఇన్ఛార్జీలతో కలిసి పరిశీలకులు పనిచేయాలంటూ చంద్రబాబు తెలిపారట ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బాదుడే బాదుడు ఇదేం కర్మ కార్యక్రమాల్లో భాగంగా బాబు అక్కడ నిర్వహించిన రోడ్ షోలకు అనూహ్య స్పందన లభించింది దీంతో సైకిల్ పార్టీ శ్రేణుల్లో కూడా మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది రాబోయే ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డిని ఓడిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు మరోవైపు రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డితో బాబు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు రాబోయే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ గెలిచి తీరాలని రమేష్ కు చంద్రబాబు చెప్పారట నియోజకవర్గంలో చేపడుతున్న ఇదేం కర్మ కార్యక్రమం అమలు స్పందన గుర్చి అడిగి తెలుసుకున్నారట అయితే పార్టీలో నాయకులు సమన్వయంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారట